హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంపుల కమల ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్. రేపు రాఖీ పండుగ కదా, ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము రాఖీలు తీసుకోవడానికి. అయితే నాకు ఇద్దరు బాబులే, కానీ వాళ్ళకి మా అక్క వాళ్ళ కూతురు రాఖీలు కడుతుంది. అయితే లాస్ట్ ఇయర్ ఆమె తెచ్చింది, వీళ్ళకి నచ్చలేదు కాబట్టి మా అక్క ఏం చెప్పిందంటే, వాళ్ళకి నచ్చింది తీసుకొచ్చుకో, నేను డబ్బులు ఇస్తానంటే వాళ్ళు సెలక్షన్ చేసుకొని తెచ్చుకుంటారంట, సరే అనేసి మాకు ఒక అన్నయ్య ఉన్నాడండి, నేను మా అన్నయ్యకి తీసుకొస్తా. మా పిల్లలు వాళ్ళ సెలక్షన్ వాళ్ళది, నా సెలక్షన్ నాది. అక్కడ ఎక్కడ ఎలాంటి రాఖీలు ఉన్నాయో మీకు చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జంపుల కమల ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, హ్యాపీ రాఖీ. రెడీ అయినాము, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అయితే మా పిల్లలు వాళ్ళ బ్యాగ్ వాళ్ళే సర్దుకుంటున్నారు, నేను ఒక ఆల్రెడీ ఒక బ్యాగ్ సదిరేశాను. ఇది నా బ్యాగ్, మా పిల్లలు చూడండి వాళ్ళ బ్యాగ్ వాళ్ళే సర్దుకుంటున్నారు. అయిపోయిందా చిట్టు? వాళ్ళ ఇద్దరివి బట్టలు ఇందులోనే పెట్టినాను, నా ఒక్కదాని బట్టలు ఇందులోనే పెట్టినాను. అంటే నా ఒక్కదానివి కాదు, అక్క వాళ్ళకి శారీస్ ఉన్నాయి, ఆ శారీస్ కూడా తీసుకెళ్తున్నాను. చిన్నరా చింటు, హ్యాపీ రాఖీ అనండి. హ్యాపీ రాఖీ. నువ్వు అనుకుంటున్నా నైస్ ఉందండి టైము. ఇంకా వెళ్తున్నాము, పూజ ఫాస్ట్ ఫాస్ట్గా లేచి పూజ చేసుకున్నాను. చూడండి ఇలా పూజ చేసుకున్నాను, ఇంకా టైం అయింది, వెళ్తున్నాము. ఓకేనండి, మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మేము రాఖీ సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నాము చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలానే చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇందాకే స్టాప్ దగ్గర దిగినాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ కూతురు కదా, మేమే వీళ్ళు ఆమెన్గా మా కోసం వెయిట్ చేశారు. మా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అన్నయ్య కూడా మేము వచ్చిన బస్సులోనే వచ్చిండు. ఏమందులే గట్టిగానండి, స్టార్ట్ చేయండి. రాఖీలు చూపిస్తారు, రాఖీలు చూపిస్తారు. ఇవి పెద్దక్క రాఖీలు, ఇట్లా బాగుంటాయని ఇలా తెచ్చేసామండి. ఇవి నావి. అవును, అట్లే మాట్లాడు. ఇవి అక్కవి. ఫస్ట్ పెద్దక్క కట్టిన తర్వాత రెండో అక్క కట్టిన తర్వాత నేను కడతా. మా అన్నయ్య మా వదిన మధ్యలో కూర్చున్నాడు, ఆ బాబు పండు అల్లుడు, అల్లుడు బాబు. ఈమె మిన్ని, మా అన్న వాళ్ళ కూతురు, మా అన్న వాళ్ళ బాబు. వీళ్ళిద్దరేమో రెండో అక్క వాళ్ళ పాపలు, వాళ్ళ బాబు ఇక్కడ రెడ్ కలర్ వేసుకున్నాడు. ఈమెనే మా రెండో అక్క. అక్క హాయ్ చెప్పు. వాళ్ళు మా చింటూ మా బంటి. చెప్పండి నాన్న, హాయ్ చెప్పండి. ఈమెనేమో పెద్దక్క వాళ్ళ కూతురు చిన్ని. ఈయన మా నాన్నగారు, హాయ్ చెప్పు నాన్న. అయిపోయిందా నీకా? నీకా అయిపోయిందా? అది కరెక్ట్. నువ్వే పెట్టానా? ఇట్లా మొత్తం తెలియదు. అక్కడ
మినీ చెంపకి కుంకుమ అంటే చూడు ఇది కట్నా మినీ ఇది కట్నా అక్కడ వెతుక్కున్నాను వీళ్ళందరూ స్వీట్ పెడతారు అంతే బండి స్వీట్ తినట్లేడు కొంచెం పండుగను పెట్టరా కూర్చో ఒక్కరు కట్టాలని చాలు లహరక్క కావాలా నీకు పండు ఎన్ని రాకులు ఉన్నాయి నీకు ఎన్ని ఉన్నాయి మేము రాఖీ సెలబ్రేషన్ ఈ విధంగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్. Sorry.